शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं विश्वानां एकदंतमुपास्महे रिंकारिं मुखपंकजात रिंकारासन गर्भितानलशिखां सौक्लीं कडां विप्रतीं सवर्णां वरधरिणीं वरसुधां त्रिनेत्रोज्ज्वलं वंदे मस्तकपाशमंकुशधरां सद्भूषितामुज्ज्वलां गौरीं त्रिपुरां चक्र संचारिणी भारत भारती अक्षरार्चन वात्सल्य समूह सभ्युलकु नमस्कार चेप्तू మాన్యులు డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు మనకు అందిస్తున్నటువంటి శివానంద లహరి ప్రసంగ పరంపరలో ఇవాటి ప్రసంగం ప్రారంభించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమ శివాభ్యాం नव यौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम आदि दंपतुल पादारविंदालकु सभक्तिकंगा సహస్రాధికంగా మున ముందుగా ప్రణామాలు. మహనీయమైన వాంగ్మయాన్ని వేదోపనిషత్తుల సారాన్ని శివానందలహరిగా మలచి మానవాళికి అనుగ్రహించిన జగద్గురువులైన ఆదిశంకరుల అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ భారత భారతిని నిరంతరం అక్షర సుమాలతో అర్చిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచ్చల కృష్ణమూర్తి గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, తదితరులైన పెద్దలు, ఎందరెందరో మహనీయులు అందరికీ ముందుగా నా నమస్కారం. శివానందలహరిని ఆత్మీయంగా ఆప్యాయంగా ఆస్వాదిస్తున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ శివానందలహరిలోని 29వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం. ఆద్యాయ అమిత తేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయతే ఆద్యాయ అమిత తేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయ అఖిల యోగిభిః ధ్యేయాయ అఖిల యోగిభిః సురగణైర్గేయాయ మాయావినే సంయక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే. ఆద్యాయ అమిత తేజసే శృతిపదైహి వేద్యాయ సాధ్యాయ విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే అఖిల యోగిభిహి ధ్యేయాయ సురగణైహి గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే శంభవే తే సేయం నతిః తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే. ఈ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే అనే మొక్కటంతో వరుసగా 55, 56 రెండు శ్లోకాలు అందించారు.
ఆదిశంకరులు ఈ శివానంద లహరి. అందులో 55వ శ్లోకాన్ని ఇప్పుడు మనం అనుకుంటాం. ఆద్యాయ సర్వ సృష్టికి ఆద్యుడవు నువ్వు అంటున్నారు. ఆద్యుడైన ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను అంటున్నారు. సర్వ సృష్టికి ఆద్యుడు పరమేశ్వరుడు. ఈ సర్వ ప్రపంచము పుట్టక ముందు నుంచి ఉన్నవాడు శివుడు. శివుడి కంటే ముందు ఎవరు లేరు, ఈ లోకాలే లేవు. అందువల్ల శివుడికి ముందున్న వాళ్ళు కానీ లోకాలు కానీ శివుడికి తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు. ఒకసారి పార్వతీదేవి శివుడితో సరస సల్లాపాలు ఆడుతూ, మా అమ్మ నాన్న ఎవరో చెప్తాను, మరి మీ అమ్మ నాన్న ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నది. శివుడు ఏం చెప్పాలో తోచక క్షణం ఆలోచించి, నేను మీ అత్త మామ ఎవరో చెప్తాను, నేను మా అత్త మామ ఎవరో చెప్తాను, నువ్వు మీ అత్త మామ ఎవరో చెప్పు చూద్దాం అని చమత్కరించాడని సరదా అయిన కథ ఒకటి. ఎందుకంటే శివుడికి తల్లిదండ్రులు లేరు, శివుడే మొదటివాడు. తల్లిదండ్రులు లేకపోవడం మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఉంటే పుట్టుక ఉంటుంది, పుట్టుక కూడా లేనివాడు. ఆదిదేవుడు అంతేకాదు, ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా ఎక్కడ లీనమవుతుంది అంటే శివుడిలోనే లీనమైపోతుంది. అప్పుడు శివుడు మాత్రం అలాగే ఉంటాడు, ప్రళయానికి సాక్షిగా నిలిచే చివరివాడు కూడా శివుడే. అంటే మొదలు అతడే, చివర కూడా అతడే. ఆద్యంతాలు లేనివాడు శివుడే, ఆద్యంత రహితుడు శివుడే, ఆదిలోనూ అంతంలోనూ ఉండేవాడు శివుడు ఒక్కడే. అమిత తేజసే ఆద్యాయ అని చెప్పిన తర్వాత వెంటనే చెప్తున్న మాట, ఎప్పుడో పుట్టినవాడు కదా, ఎప్పుడు పుట్టాడో తెలియనంత ప్రాచీన కాలం నుంచి ఉన్నవాడు కదా, ఎలా ఉన్నాడు, మామూలుగా ఉన్నాడా, ఇప్పుడే పుట్టినట్లుగా ఉన్న దివ్యాద్భుతమైన తేజస్సుతో ఉన్నాడు ఆద్యంతరహితుడైన ఆ శివుడు. గొప్ప జ్యోతిస్సు గల జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఉన్నాడు, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు. లోకాలకు వెలుగునిచ్చే సూర్యుడు, చంద్రుడు, అగ్ని తనకు కన్నులుగా గల ఈశ్వరుని తేజస్సు అనంతం. అందువల్ల ఆ ఈశ్వరుడు అమిత తేజసే, అపారమైన తేజస్సు కలిగిన పరమేశ్వరుడికి నమస్కారం అంటున్నారు ఆదిశంకరుడు. ఆ తరువాత అన్నమాట, శృతిపదైర్వేద్యాయ వేద వాక్యాల వల్ల తెలియదగిన వాడు శివుడు. ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంటే వేదవాక్యాలే శరణ్యం. వేదాల్లో వర్ణింపబడిన వేదవేద్యుడు పరమశివుడు. వేదోపనిషత్తుల పరమార్థం పరమేశ్వరుడే. నిజానికి వేదాలు ఏమని చెప్తున్నాయి అని ఆలోచిస్తే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి ఉతశ్చన ఇతి. వేదాలు ఉపనిషత్తులు చెప్తున్న మాట ఇది. మనస్సుకు మాటలకు అందని ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు శివుడు అంటున్నాయి వేదాలు. పరమేశ్వర సామర్థ్యాన్ని గురించి ఎంతో కొంతైనా చెప్పగలవి వేదాలు మాత్రమే. యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో రుద్ర సూక్తం, శతరుద్రీయం, మనం వ్యవహారంలో నమక చమకాలు అంటూ ఉంటాం. ఈశావాస్యాది ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన తత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలము ఈశ్వరుని గురించి మాత్రమే. అందువల్ల శృతిపదైర్వేద్యాయ, మో వేదాల్లో ఉన్నవాడా ఈ స్వామి, అపారమైన తేజస్సు కలిగినవాడా, పుట్టుక ఎప్పుడో తెలియనంత ప్రాచీనుడా, ఇంతటి వాడైన ఈ స్వామి మనకెక్కడ లభిస్తాళ్లే, మన వల్ల కాదు అనుకోవడానికి అవకాశం లేదు. సాధ్యాయ తేలికగా సాధింపదగిన వాడు పరమశివుడు. మనం బోళాశంకరుడు అంటాం, భక్త సులభుడు ఆయన, ఉబ్బులింగుడు, ఆశుతోషుడు అంటారు. అంటే తేలికగా సంతృప్తి పరచగలిగిన దేవుడు. అందుకే రాక్షసులు కూడా తపస్సు చేసి ఆయన తేలిగ్గా ప్రసన్నులు చేసుకుంటారు. తన భక్తులను అనుగ్రహించడానికి ఆయా రూపాల్లో ప్రతిష్ఠితమై ఉన్న అర్చామూర్తిగా ఎక్కడ కావాలంటే అక్కడ అనేక క్షేత్రాలలో, అనేక దేవాలయాలలో, వివిధ దేవతా రూపాలలో విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. సోమేశ్వరుడుగా, సర్వేశ్వరుడుగా, వైద్యనాథుడుగా, భీమేశ్వరుడుగా, ఇలా రకరకాల పేర్లతో ఉన్నాడు. భక్తులకు ఈ క్షేత్రాలలో శివలింగం రూపంలో అందుబాటులో ఉన్నాడు అర్చామూర్తి. సమస్త సాధనలకు లక్ష్యమైన వాడు అని కూడా అర్థం. సాధ్యాయ అంటే
తేలిగ్గా సాధింపదగిన వాడు అని మాత్రమే కాకుండా మానవుడు దైవాన్ని చేరుకోవాలని దైవ తత్వాన్ని అవగాహన చేసుకోవాలని ఒక సాధన ప్రారంభిస్తే ఆ సాధనలకు లక్ష్యం ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు మాత్రమే. ఎంతటి వాడండి ఆ పరమేశ్వరుడు, ఎంత భక్తులకు అనుకూలంగా ఉన్నాడు అంటే ఉద్ధరిణ్యుడు నీళ్లు నెత్తి మీద పోస్తే మురిసిపోయే ఉబ్బులింగడు, ఆయన 4 మారేడు దళాలు సమర్పిస్తే సంతోషపడే బోళాశంకరుడు అల్ప సంతోషి, నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు. చాలా చమత్కారంగా చెప్పాడు మాధయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రలో. పెద్దగా అభిషేకం మంత్రాలు హడావిడి అక్కర్లేదయ్యా, నీళ్లు చల్లితే చాలట. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి, పైగా పత్రి ఎలా వేయాలి, దానికి ఏదో పూజ ఉందా అర్చా విధానం ఉందంటే పత్తిరిసుమంతయవాడు పారవైచు అంటే చమత్కారంగా చెప్పిన మాట. భక్తి ప్రధానంగా పరమేశ్వరానికి కాసి నీళ్లు పోసిన పరమశివాని అపారమైన భక్తిభావాన్ని మనస్సులో నింపుకొని ఒక్కసారి 4 మారేడు దళాలు ఆ స్వామికి సమర్పించినా కూడా ఎంత అనుగ్రహం చూపిస్తాడు అంటే కామధేను వానింటి గాడి పసరము, కామధేనువుని తీసుకొచ్చి ఈ భక్తుడి పెరట్లో కట్టుకోయ కట్టేస్తాడు. అల్లసుర శాఖి వానింటి మల్లె చెట్టు, ఆ కల్పవృక్షాన్ని తీసుకొచ్చి ఈ భక్తుడి పెరట్లో నాటి వెళ్తాడు మల్లె చెట్టుగా. అంటే పరమేశ్వరుడు కామధేనువుని కల్పవృక్షాన్ని ప్రసాదించగలడు అంటే అన్నింటినీ ఇవ్వగలడు. ఏం చేస్తే ఇస్తాడయ్యా, ప్రాణాలు ఇవ్వాలా అంటే నిండైన భక్తితో కాసి నీళ్లు సమర్పిస్తే చాలు, 4 మారేడు దళాలు వేస్తే చాలు, భక్త సులభుడు సాధ్యాయ. ఎలాంటి వాడి పరమేశ్వరుడు, ఏమిటండి అసలు ఆయన లక్షణం? పుట్టుకలేని వాడు ఎప్పటి నుంచో ఉన్నాడన్నారు, బానే ఉంది. వేదాల వల్ల మాత్రమే తెలియదగిన వాడు అన్నారు, అది కూడా బానే ఉంది. తేలిగ్గా సాధించుకోవచ్చు అన్నారు, అసలు ఏమిటి ఈయన స్వరూపం అంటే ఆయన విద్యాస్వరూపుడు. విద్య వల్ల ఏ ఆనందం లభిస్తుందో ఆ ఆనందమే పరమేశ్వర స్వరూపం. విద్యాస్వరూపుడు ఆనంద స్వరూపుడు కూడా అతడే. విద్యా ఆనందమయాత్మనే, విద్యానందమయాత్మనే. విద్య వల్ల, విద్య అంటే పొట్టకోటి చదువు కాదు. ఏ విద్య మానవుడు సాధిస్తే తన కర్తవ్యం తాను తెలుసుకుని సక్రమమైన జీవన మార్గాన్ని అనుసరించగలుగుతాడో, ఏ విద్య మానవుడు సంపాదించుకుంటే దైవాన్ని గురించిన స్పష్టమైన అవగాహనను పొందగలుగుతాడో అది యథార్థమైన విద్య. రకరకాల విశేషాలు, విషయాలు, విషయ వాసనలు మానవుడి చుట్టూ కమ్ముకుని ఉంటే వాటి నుంచి విడుదల పొందడానికి కావలసిన ఏ పరిజ్ఞానం ఉందో అది యథార్థమైన విద్య. సా విద్య యా విముక్తయే అన్నారు. ఏది అనవసరమైన విషయాల నుంచి మానవుడి మనస్సును విముక్తి చేయగలుగుతుందో అది యథార్థమైన విద్య. విద్య అంటే కేవలం గ్రంథస్థమైన పరిజ్ఞానం కాదు. అందువల్ల విద్య అంటే జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది. జ్ఞానము అతడి స్వరూపమే, జ్ఞానం వల్ల లభించే ఆనందము అతడి స్వరూపమే. అంటే జ్ఞానం ఒక కారణం అవుతుంది ఆనందం అనే కార్యం పొందడానికి. కారణము అతడే, కార్యము అతడే, జ్ఞానము అతడే, ఆనందము అతడే. ఆత్మస్వరూపుడు జ్ఞానం వల్ల కలిగే ఆనందమే తానైన ఆత్మస్వరూపుడు. సదసద్ వివేకం, యుక్తాయుక్త విచక్షణ, మంచి చెడులు బాగా తెలిసి కేవలం తెలిస్తే సరిపోద్దని ఆచరించడానికి కావలసిన దృఢ మనస్కత ఎక్కడ ఉంటుందో, ఎలాంటి దృఢమైన మనస్సు ఎవరికి ఉంటుందో అతడు విద్యావంతుడి కింద లెక్క, అతడు జ్ఞాని అని లెక్క. అతడు పొందే ఆనందం సాటి లేని ఆనందం. ఆ ఆనందం అతడికే కానీ ఇతరులకు అర్థం కాదు, అది అనుభవానికి వస్తే కానీ తెలిసేది కాదు. అందువల్ల విద్య అంటే కేవలం గ్రంథస్థమైన పాండిత్యం కాదు, ఏదో డిగ్రీలు సంపాదించుకోవడము కాదు, లేకపోతే అనేకమైన విషయాలు అప్పగించడము కాదు. పరుల దుర్గతి కని గుండె కరగటం విద్య. పరీక్షాపత్రాలకి పాఠాలు వల్లెవేసి, వల్లెవేసిన పాఠాలు పరీక్షాపత్రాలకు ఎక్కించి పట్టాలు పొందడం విద్య కాదు. పరుల దుర్గతి కని గుండె కరగడం విద్య అంటారు కొట్లపల్లి రామారావు అనే ఒక కవి. ఆయన రైతు కుటుంబంలో పుట్టాడు. తాటికాయలపాలెంలో వరంగల్కి దగ్గరలో ఉండేవాడు. శివభారతి వాళ్ళు ప్రచురించిన మెరుపుల్లో ఇలాంటి మెరుపులు ఎన్నో మెరిపించడే. పరుల దుర్గతి కని గుండె కరగటం విద్య. ఇలాంటి విద్య ఎవరికి ఉంటుందో వారికి కలిగే ఆనందం అసాధారణం. ఆ విద్యాస్వరూపుడు ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడే.
అంటే సాటి వారి మేలు కోసం పాటుపడే మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ విద్య ఉన్నట్టు లెక్క ఆ విద్యను ఆ విధంగా ఉపయోగించుకోవడంలో కలిగే ఆనందాన్ని మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి లేదయ్యా. అలాంటి విద్యాస్వరూపుడు ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు కాబట్టి విద్యానందమయ ఆత్మనే. ఆ తర్వాత మరో చమత్కారమైన మాట, త్రిజగత సంరక్షణోద్యోగినే, ముల్లోకాలకు నిత్యము నిరంతరము రక్షణ అందించడమే తన పనిగా పెట్టుకున్నవాడు. ఉద్యోగం అంటే పని, ప్రయత్నం, ఎప్పుడు రక్షించే ప్రయత్నంలోనే ఉంటాడు. ఏం చేస్తున్నాడండి శివుడని ఎప్పుడు పలకరించినా? ముల్లోకాల్లో ఎక్కడ ఏ రక్షణ కావాలో ఆ రక్షణ వ్యవహారం చూస్తున్నాడండి. స్వర్గ మర్త్య పాతాళ లోకాలు ముల్లోకాలు అంటే మనం ఉన్న ఈ భూలోకం, పైన ఉన్న స్వర్గం, మనకు అధోలోకంగా ఉన్న పాతాళ లోకం. ఈ మూడు లోకాలకు రక్షణ పరమేశ్వరుడే ఇస్తాడు. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు అది స్వప్న సుషుప్తి అవస్థ, అందులో కలగంటాం అది స్వప్నావస్థ. ఈ రెండు లేకుండా మేలుకుని ఉంటాం, ఇది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త స్వప్న సుషుప్తి దశలు మూడు ముల్లోకాలతో సంకేతం చేశారు. ముల్లోకాలు అంటే ఈ మూడు దశలు అన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు కూడా ముల్లోకాలే. అంటే ఏమన్నమాట, అన్ని కాలాలలో అన్ని దశల్లో అన్ని లోకాలకు అన్ని వేళల రక్షణ కలిగించేవాడు పరమేశ్వరుడు. మూడు కన్నులతో త్రికాల జ్ఞానం కలవాడు శివుడు. కనుక ముల్లోకాలలోని వారికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలిసి వారిని కాపాడుతాడు కాబట్టి త్రిజగత సంరక్షణోద్యోగినే. మరి రక్షణ అంటే సరిపోతుంది కదా, త్రిజగత్ రక్షణోద్యోగినే. రక్షణ అనకుండా సంరక్షణ అంటున్నారు ఏమిటి ఆదిశంకరులు? సంరక్షణకి రక్షణకి ఏమైనా తేడా ఉంది అంటే చిన్న వ్యత్యాసం ఉంది. రక్షించడం వేరు, సంరక్షించడం వేరు. కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన విషయం తెలుసుకుని ఆ కష్టం వచ్చినప్పుడు ఆదుకుని కాపాడడం రక్షించడం, అది రక్షణ. అసలు కష్టమే రాకుండా ఉండడానికి తగిన ఆలోచన కలిగించడం, సద్బుద్ధిని ప్రసాదించి అతనికి కష్టాలే రాకుండా ఉండే సంస్కారాన్ని ఇవ్వడం, ఇది సంరక్షణ. పరమేశ్వరుడు సంరక్షణ కలిగిస్తాడు అంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడి మనస్సులో కూడని ఆలోచనలు ప్రవేశించవు. కాబట్టి అతనికి కష్టం కలగదు, అతని వల్ల ఇతరులకి కష్టం కలగదు. ఈ దివ్యమైన స్థితిని అనుగ్రహించేవాడు కాబట్టి త్రిజగత సంరక్షణోద్యోగినే. కష్టాలు రాకుండా చేస్తాడు అంటే వచ్చిన కష్టాలు పోగొడతాడని ప్రత్యేకంగా చెప్పక. ముల్లోకాలకు అన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ అన్ని దశల్లోనూ ఈ విధమైన రక్షణ అనుగ్రహించే స్వామి త్రిజగత్ సంరక్షణ ఉద్యోగి. ఇంకా ఎలాంటి వాడు ఆ స్వామి అంటే అఖిల యోగి భీ ధ్యేయాయ ధ్యేయాయ అఖిల యోగి భీ అఖిల యోగి భీ. ఏ రకమైన యోగాన్ని అనుసరించిన వారికైనా అతడే లక్ష్యం. అతడిని గురించే, కర్మయోగం చేసేవారు కర్మలు ఆచరించేది అతడి కోసమే, భక్తి యోగాన్ని ఆచరించేవారు భక్తిభావాన్ని ప్రకటించేది అతడి కోసమే, జ్ఞానయోగులైన వారు జ్ఞానం ద్వారా తెలుసుకునేది అతడిని గురించే. కాబట్టి కర్మయోగులకు భక్తి యోగులకు జ్ఞానయోగులకు ధ్యేయమైన వాడు లక్ష్యమైన వాడు పరమేశ్వరుడే. ఈశ్వరుడు యోగ గమ్యుడు, యోగమూర్తి. కాబట్టి యోగులందరూ అతన్నే ధ్యానిస్తూ ఉంటారు. కేవలము యోగ మార్గం చేతనే ఆ స్వామి ప్రసన్నుడవుతాడు. కాబట్టి యోగ మూర్తిగా యోగ స్వరూపుడుగా ఆ స్వామిని యోగ గమ్యుడుగా భక్తులు భావిస్తారు. యమ నియమ ఆసన ప్రత్యాయామ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించి శివుణ్ణి ఆరాధించే విధానం ఉంది. ఆయన అష్టమూర్తి స్వరూపుడు. శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలంటే ఆ అష్టమూర్తి స్వరూపుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించేవారు ఉన్నారు. అలాంటి అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించే వారికి కూడా లక్ష్యమైన వాడు ఆ పరమేశ్వరుడే. యోగి భీ అఖిల యోగి భీ ధ్యేయాయ. విష్ణు సహస్రనామ స్తోత్రం కంటే ముందుగా మనం చేసే ప్రార్థనలో యోగి విర్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం అంటారు. మీరు శివుడనండి విష్ణు అనండి పేరే మార్పు, కేవలం రూపమే మార్పు, ఉన్న తత్వం ఒక్కటే. ఆ దైవానికి ఉన్న లక్షణం ఏమిటంటే యోగుల యొక్క ధ్యానమే గమ్యంగా దొరికేవాడు. ఒక మానవుడు యోగిగా మారి
ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో పరమాత్మ యొక్క దర్శనం లభిస్తుంది. నువ్వు శివుడి రూపాన్ని ధ్యానం చేస్తే శివుడి రూపంలో కనిపిస్తాడు, విష్ణు రూపంలో ధ్యానం చేస్తే విష్ణు రూపంలో కనిపిస్తాడు. అఖిల యోగిభిః ధ్యేయాయ ధ్యేయాయ అఖిల యోగిభిః, లోకంలోని అఖిల విధాలైన యోగులకు యోగాలకు వారు చేసే అనేక రకాల సాధనలకు గమ్యం ఈ పరమశివుడు మాత్రమేనయ్యా. అఖిల యోగులు అంటే ఇందాక మనం అనుకున్నాం కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు, ధ్యానయోగులు ఇలాంటి వాళ్ళందరూ. ఏమిటయ్యా యోగం అంటే? కర్మయోగం తీసుకోండి, భక్తి యోగం తీసుకోండి, జ్ఞానయోగం తీసుకోండి, ఏదన్నా ఏం తీసుకున్నా కూడా అసలు యోగం అంటే ఏమిటి అంటే రెండు అంశాలు చెప్పారు మన పెద్దలు ఉపనిషత్ సారంగా ఉన్న భగవద్గీతలోని. ఒకటి, సిద్ధ్య సిద్ధ్య సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. యోగి అయిన వాడికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఒకటి ప్రయోజనం ఒకటి నష్టం, ఈ తేడా ఉండదు. తన కర్తవ్యం తాను పాటిస్తూ ఉంటాడు. అనుకూలంగా జరిగినా ఒకే విధంగా స్పందిస్తాడు, ప్రతికూలంగా జరిగినా దాని గురించి దుఃఖిస్తూ కూర్చోడు. కార్యసిద్ధి కలగడము, కార్యం వ్యతిరేకించడము కూడా ఒకటిగానే భావించగలిగిన మానసిక స్థితికి యోగమని పేరు. ఈ స్థితి రాకుండా, అసలు బాధ రాకుండా జాగ్రత్తగా పనిచేయడంలో అతన్ని మించిన వాళ్ళు లేరు. శ్రద్ధగా పనిచేస్తాడు, ఫలితం వస్తే సంతోషిస్తాడు, రాకపోయినా దుఃఖపడ్డు. అందుకని యోగ కర్మసు కౌశలం, కర్మాచరణలో మంచి నైపుణ్యం చూపిస్తాడు. ఈ కర్మ ఆచరించిన తర్వాత ఫలితం అనుకూలంగానే రావాలని కోరుకోడు, అనుకూలంగా వస్తే సంతోషిస్తాడు, ప్రతికూలంగా వచ్చినా దాని గురించి దిగులు పడుతూ కూర్చోడు. ఈ రెండు లక్షణాలు ఎవరికి ఉంటాయో అతడు యోగంలో ఉన్నట్టు లెక్క. యోగులందరికీ ఇదే విధానం. ఈ విధానాన్ని అనుసరించి పరమేశ్వర తత్వాన్ని వంట పట్టించుకోవడానికి నిరంతర ప్రయత్నం సాధిస్తున్న యోగులందరికీ ధ్యేయమైన వాడు ఆ పరమశివుడే. కాబట్టి ధ్యేయాయ అఖిల యోగిభిః. ఇంకా ఎలాంటి వాడయ్యా ఈ పరమేశ్వరుడు? మనం ఏదో భక్తితో ప్రార్థిస్తున్నాం, ఇంతేనండి పరమేశ్వరుడు అందరికీ తెలుసా అంటే తెలియకపోవడం ఏమిటి? సురగణైర్గేయాయ, సకల దేవతా గణాలు నిరంతరము ఈ శివుణ్ణే కీర్తిస్తూ ఉంటాయి సుమా. వాళ్ళందరూ నిరంతరం శివుణ్ణే ధ్యానిస్తూ ఉంటారు. శివుణ్ణి మించిన దైవం లేడని నమ్మి ఆయన ప్రార్థిస్తూ ఉంటారు. యోగమో యాగమో తపస్సో త్యాగమో ఇవన్నీ చేసి స్వర్గాది పుణ్య లోకాలు సంపాదించుకున్న దేవతలు కృతజ్ఞతాపూర్వకంగా శివుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళకి ఇంకో విషయం బాగా తెలుసు, ఈ సంపాదించుకున్న దేవతాస్థానాలు ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి ఇలాంటివి, ఈ పదవులు ఏవి శాశ్వతం కాదు, పరమేశ్వర అనుగ్రహంతో వచ్చాయి వాటి. కానీ శాశ్వతమైన ఆనందం దేని వల్ల లభిస్తుంది అంటే ఈశ్వరుడి వల్లనే లభిస్తుంది. శాశ్వతమైన ఆనందం అంటే మోక్షం. కాబట్టి నిరంతరం శివుణ్ణి స్తుతిస్తూ గానం చేస్తూ ఉంటారు, పరమేశ్వరుడు ఆ మోక్షాన్ని ప్రసాదిస్తాడన్న కోరికతో. అందువల్ల దేవతలందరూ శివుణ్ణి ధ్యానిస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది, శివుడు దేవతల్లో ఒకడు కాదు. చాలా మంది దేవతలు ఉన్నారండి, అందులో శివుడు కూడా ఒకడు అనుకుంటే పొరపాటు. శివుడు దేవతలకు దేవుడు, దేవదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు. అందుకని ఆయన సురగణైర్గేయాయ. ఇంకా ఎలాంటి వాడు అంటే మాయావినే, మహామాయాస్వరూపుడు. మాయా అంటే మహిమ, మాయా అంటే జ్ఞానం. చిచ్చక్తి స్వరూపుడు, మహామహిమాన్వితుడు శివుడు కాబట్టి ఆయన్ని మాయాస్వరూపుడు అన్నారు. మాయాంతు ప్రకృతి విత్తి మాయినంతు మహేశ్వరం. మాయ అయిన ఈ ప్రకృతి అంతా మనకి ఎదురుగా కనపడుతుంది. ఈ మాయను ఎవడు లోబరుచుకున్నాడో అతడు భగవంతుడు. మాయకు లోబడిన వాడు జీవుడు, అంటే ప్రకృతికి లోబడిన వాడు జీవుడు. ప్రకృతిని, ఈ మాయను తన అధీనంలో పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. అందుకని శివుడు ఎలాంటి వాడు అంటే మాయావినే. శివ మాయ, శివుడు చాలా మాయలు చేశాడు, చాలా లీలలు చేశాడు. ఏం మాయలు చేశాడు అంటే మనకి ఎన్నో కథలు ఉన్నాయి, యోగులకు జ్ఞానులకు పరీక్షలు పెట్టడానికి, భక్తుల భక్తిని పరీక్షించడానికి, శక్తిని పరీక్షించడానికి, యుక్తిని పరీక్షించడానికి, సమర్పణ భావాన్ని పరీక్షించడానికి, అర్జునుడిని పరీక్షించడానికి కిరాత వేషం వేసుకొచ్చాడు, పార్వతీదేవిని పరీక్షించడానికి బ్రహ్మచారి వేషం వేసుకుని వచ్చాడు, చిరుతొండరంబిని సిరియాళుణ్ణి పరీక్షించడానికి జంగముడి వేషంలో వచ్చాడు. ఇవన్నీ శివుడి మాయలో భాగాలు. మాయా వినే అంటే లీలామయుడు అని అర్థం చేసుకోవాలి. భక్తులను పరీక్షించడం, సంరక్షించడం ఈ లీలల పరమార్థం. ఇందుకోసం
అనేక రకాల మాయలు చేసే స్వభావం కలిగిన వాడు కాబట్టి పరమేశ్వరుడు మాయావినే. ఇలాంటి ఈ శివుడు సంయక్తాండవ సంభ్రమాయ తాండవ నృత్యంతో అందరికీ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ ఉంటాడు. తాండవ నృత్యం సృష్టికి ప్రతీక. శివుడు నటరాజమూర్తి. నటరాజమూర్తి అంటే కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి. నటరాజమూర్తి అంటే నటుల్లో రాజు కాదు, నాట్యం చేసే రాజు అని అర్థం. భావ రాగ తాళ లయ గతుల తీరుతెన్నులను తీర్చిదిద్దే నాట్య విద్యా స్వరూపుడు పరమేశ్వరుడు. అందుకని సమ్యక్తాండవ సంభ్రమాయ అనే మాట అందుకోసం ప్రయోగించాడు. పాండవ నృత్యం ఎలా ఉండాలో సమ్యక్ బాగా తెలిసినవాడు, తెలిసి దాన్ని నిరూపించినవాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు చేసే నృత్యాన్ని తాండవమని, అమ్మవారు చేసే నాట్యాన్ని లాస్యమని నాట్యశాస్త్రం చెప్పింది. మహోద్ధృతమైన తాండవ నృత్యంలో ఈశ్వరుడి అతి వేగమైన కదలికలు కనిపిస్తాయి. తాండవ నృత్యం సామాన్యంగా ఉండదు, చాలా ఉద్ధృతంగా ఉంటుంది. అవి ఆ కదలికలన్నీ విశ్వ చైతన్యానికి సంకేతాలు కాబట్టి సమస్త విశ్వానికి చైతన్యాన్ని కలిగించడం కోసం తాండవ నృత్యం చేసేవాడు. సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే, జడలు ధరించిన వాడు ఎప్పుడు జడలు ధరించి మునివేషంలో ఉంటాడు. అంటే ఆయనకి ఏం అక్కర్లేదన్నమాట. పరమశివుని జటాజూటం చాలా విస్తృతంగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. ఆకాశం నుంచి గంగానది శివుడి శిరస్సు పైకి దూకినప్పుడు శివుడి జటాజూటలో చిక్కుపోయింది. ఆ గంగ ఏమైందో తెలియక భగీరథుడు ఇబ్బంది పడ్డాడు, తికమక పడ్డాడు. ఆ గంగ కూడా పరమేశ్వరుడి జటాజూటంలో నుంచి రావడానికి చాలా విశేష ప్రయత్నం చేయవలసి వచ్చింది. పరమేశ్వరుడే కనికరించి భగీరథుడి మీద జాలిపడి నెమ్మదిగా గంగను వదిలాడు తన జటాజూటంలోంచి. అంత చిక్కని జటలు కలిగినవాడు. ఈ జటలు త్యాగానికి సంకేతం, వైరాగ్య భావానికి ప్రతీక. అంటే త్యాగం ఉన్న చోట, వైరాగ్య భావం ఉన్న చోట పరమశివుడు ఉంటాడు అని చెప్పడానికి జటినే సేయం శంభవే నతిహి. అలాంటి వాడు శుభ పరంపరలిచ్చే ఈ పరమశివుడికి నతిహి నమస్కారం. నమ శివాయ చ శంభవాయ చ మయోభవాయ చ మయస్కరాయ చ అని రుద్రాధ్యాయం పరమశివుడి దివ్య వైభవాన్ని కీర్తిస్తూ ఉంటుంది. పరమశివుడి వైభవం అసాధారణమైన వైభవం, సామాన్యమైంది. మహాభారతంలో చిత్రమైన సన్నివేశం ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది. ద్రోణాచార్యుడు కౌరవ సేనకు సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. అర్జునుడు పాండవ పక్షాన ప్రధానంగా యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచార్యుల వారికి అర్జునుడికి యుద్ధం జరుగుతోంది. కౌరవ పాండవ పక్షాలు రెండు యుద్ధాన్ని సాగిస్తుంది. అర్జునుడికి ఓ వింత దృశ్యం కనిపించింది. యుద్ధం జరుగుతూ ఉండగా తన రథానికి ముందు ఒక శూలాన్ని చేత ధరించి ఒక మహాపురుషుడెవరో ఆ ముందు నడుస్తున్నాడు. రథం కట్టే ముందు అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు ఆయన, తీక్ష్ణంగా ఉన్నాడు. ఆ మహానుభావుడి పాదాలు భూమిని తాకకుండా కొంచెం ఎత్తుగా కనపడుతున్నాయి. భూమిని తాకకుండా ఎలా నడుస్తున్నాడు? ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. అతను ఏం చేస్తున్నాడు అంటే తన చేతిలో ఉన్న శూలంతో శత్రు సైనికులను ఒక్కొక్కరిని కొని సంహరిస్తున్నాడు. ఈ దృశ్యం ఒక అర్జునుడికే కనపడుతుంది. మిగిలిన వాళ్ళందరికీ అర్జునుడు వేసిన బాణం తగిలి వాళ్ళు పడిపోయినట్టు కనపడు. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటిరా, నేను బాణం వేస్తే పడిపోయినట్లుగా ఇతరులు అనుకుంటున్నారు, కానీ నాకు తెలుస్తోంది కదా అసలు విషయం. ఈ ముందు నిలబడ్డవారు ఎవరు, ఎవరు ఈ పని చేస్తున్నారు, ఈ మహాపురుషుడు ఎవరు అని ఆశ్చర్యంలో పడ్డాడు, సందేహంలో పడ్డాడు. ఈ సందేహపడుతూనే ఆశ్చర్యపడుతూనే యుద్ధం మాత్రం ఆగకుండా కొనసాగిస్తున్నాడు. కానీ మనస్సులో ఈ భావం మాత్రం వదలటల్లా, ఇక్కడ ఎవరో తెలుసుకోవాలనే ఆరాటం. ఈ లోపల ఆ రథం పక్క నుంచి వ్యాస మహర్షి అటుగా వెళ్ళాడు. వ్యాస మహర్షిని పిలిచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, గురువుగారు ఏమిటిది అని తన సందేహాన్ని నివేదించుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆ వ్యాసుల వారు చెప్పారు, నాయన ఈ రథం కంటే ముందుగా నడుస్తున్నవాడు ఎవరో తెలుసా?
నీ రథానికి సారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకి పరమమిత్రుడైన పరమేశ్వరుడయ్యా. శివకేశవులు ఇద్దరూ పరమమిత్రుడు. నీకు ఈ యుద్ధంలో విజయాన్ని కట్టబెట్టడానికి సారథ్యం వహించిన కృష్ణుడి కోరిక మేరకు లయకారకుడైన రుద్రుడే నీ రథం కంటే ముందుగా నిలబడి శత్రుసంహారం సాగిస్తున్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడుగా శంకరుడుగా వ్యక్తమవుతున్న ఒకే దివ్య తత్వం రెండు రూపాల్లో వ్యక్తమవుతుందనే అద్భుత సన్నివేశాన్ని ఆనాడు మహాభారతం చూపించింది. అందుకే మహాభారతంలోనే హరిహరనాథ తత్వం ఉన్నది అని చిక్కన గారు దర్శించారు. వ్యాసుల వారు దాన్ని ఎలా అందించారు, ఆ సందర్భంలో పరమశివుడి రూపంలో కనపడుతున్న ఆ పరమేశ్వర తత్వానికి పులకించిపోయి వ్యాసుల వారి నోట తిక్కన గారు అద్భుతమైన మాటలు పలికించారు. ఆదికి ఆది, వ్యాసుల వారు అర్జునుడితో అంటున్నారు, ఆ ముందున్న శివుడు ఎవరో తెలుసా, ఆదికి ఆది లోకములకన్నిటికి ప్రభుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ శ్లోకంలో మొట్టమొదటి మాట ఆద్యాయ. సరిగ్గా ఈ శ్లోకం ఈ పద్యంలో కూడా తిక్కన గారు మొట్టమొదటి మాట అన్నమాట, ఆదికి ఆది సృష్టికంతటికి ఏది మూలమో దానికంటే మొదటివాడు, లోకములకన్నిటికి ప్రభుడు అవ్యయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్యరూపుడు అంభోదళన ప్రకారక శుభోదయ దివ్యనాముడు అంబాదయితుండు దృంగ్మహిత పాలుడు లోలుడు భక్తియుక్తికి. ఆదికి ఆది లోకములకన్నిటికి ప్రభుడు అవ్యయుండు, అన్ని వేదాలలోనూ చెప్పబడేవాడు ఇతడే అన్నారు కదా. వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుడు. అర్జునుడు చూస్తుంటే చేస్తున్నది ఏమిటి, శత్రు సంహారం. రాక్షస స్వభావం కలిగిన కౌరవ వీరుల్ని మట్టుపెడుతున్నాడు పరమేశ్వరుడు. అంహోదళన ప్రకారక శుభోదయకారక దివ్యనాముడు అంబాదయితుండు, జగన్మాత అయిన పరమేశ్వరి ఆయనకు భార్యగా ఉంది. దృంగ్మహిత పాలుడు, మూడో కంటిలో అగ్నిని పెట్టుకున్నవాడు అవసరమైతే ఆ కన్ను తెరిచాడా అంతే సంగతి. కానీ ఎందుకు ఇలా ఉన్నాడు అంటే, కనిపించకుండానే ఎందుకు చేస్తున్నాడు అంటే, అర్జునుడి పరాక్రమాన్ని లోకానికి చాటడానికి భక్త వాత్సల్యం అనమాట. తన కోసం తపస్సు చేసిన అతడికి పశుపతాన్ని ఇచ్చాడు కదా, అందువల్ల ఈ కీర్తి అతడికే రావాలి కాబట్టి ఆ మూడో కన్ను తెరవకుండా ఉన్నాడు. దృంగ్మహిత పాలుడు లోలుడు భక్తియుక్తికి యోగీంద్ర చిత్త కమలాభోగ మధుప విభుడు, యోగుల మనస్సు అనే పద్మాలలో ఉండే మకరందాన్ని ఆస్వాదించాలనే తుమ్మిద లాంటి వాడు పరమేశ్వరుడు. ప్రకృతి పురుషాత్ముడు, ఈ సమస్త ప్రకృతికి పురుషుడు పరమేశ్వరుడే. నిర్భోగస్వరూపుడు, ఏ భోగాలు అక్కర్లేదు ఆయనకి, ఏ భోగాల చేత అందని వాడు కూడా. అవ్యక్త అగోచరుడు అధిక సులభుడు అమలాత్ములకు, అవ్యక్త గోచరుడు అవ్యక్త అగోచరుడు, వ్యక్తం కానివాడు, కంటికి కనిపించేవాడు కాదు. ఒక రూపం ఉంటే కంటికి కనిపిస్తాడు, ఒక రూపం లేకుండా ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపంతో ఎవరికి కనిపిస్తాడు అంటే, అతన్ని నమ్మిన వారికి, పరిపూర్ణంగా తను తాను సమర్పణం చేసుకున్న వారికి కనిపిస్తాడు. అవ్యక్తంగానే ఉంటాడు, అగోచరుడుగానే ఉంటాడు. ఉన్నమాట నిజమే కానీ కంటికి కనిపించడు, కనిపించినంత మాత్రాన లేడు అనడానికి వీల్లేదు. అతన్ని చూడాలి అంటే ఏ రూపంతో ధ్యానిస్తే ఆ రూపంతో కనిపిస్తాడు. ఆ ధ్యానము సక్రమంగా జరగాలి. అందుకే సమస్త యోగులకు ధ్యేయమైన వాడు అన్న. దాదాపుగా ఆదిశంకరులు చెప్పిన ఈ శ్లోకంలోని భావాలన్నీ తిక్కన గారి పద్యంలోకి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా రూపాన్ని గురించి కూడా చెప్పాడు, నీలగళుండు శంకరుడు నిత్యడు నిత్యుడు సత్యస్వరూపుడు ఉజ్వలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి. ఒక్కసారిగా అపారమైన ప్రళయాన్ని సృష్టించాలి అంటే దాన్ని సాధించగలిగిన వాడు పరమేశ్వరుడు మాత్రమే. విస్ఫురద్బాల మృగ అంకశేఖరుడు పైన చల్లని నెలవంకని తురుముకున్నవాడు. దైత్యకుల ప్రవిధారణ క్రియాలోల పరస్వధుండు, రాక్షస సమూహాన్ని సర్వనాశనం చేయాలి, చీల్చి చెండాడాలి అంటే కొండ్రగొడ్డల్లాగా పనిచేసేవాడు. సకలుండు అమలుండు, మరి ఎందుకయ్యా ఈ పని చేయటం లేదు అంటే, ప్రియుండు శాంతికి శాంతం పద్మాసనస్థం
శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం అయిన వాడు పరమేశ్వరుడు కాబట్టి శాంతి కోసం ఉన్నాడు ఆయన. లోక రక్షణ కలగడానికి ఎంతవరకు దుష్ట శిక్షణ సాగించాలో శాంతియే లక్ష్యంగా ఆ శాంతిని స్థాపించడానికి శాంతికి అడ్డుపడుతున్న దుర్మార్గులను తొలగించడం వరకు ఆ పని చూస్తాడు ఆయన. అందుకని ఆద్యుడు అమిత తేజస్కుడు వేదంలో మాత్రమే తెలియదగినవాడు, తేలికగా సాధించదగినవాడు, ఆనంద జ్ఞాన స్వరూపుడు, ముల్లోకాలకు సంరక్షణ కలిగించడమే లక్ష్యంగా కలిగినవాడు, అన్ని యోగాలకు ధ్యేయమైనవాడు, దేవతల చేత కీర్తింపబడే లక్షణం కలిగినవాడు, చక్కని లీలలు చూపించేవాడు, తాండవంతో తాండవ నృత్యంతో అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ తాండవ నృత్య రీతులను తన నాట్య ప్రదర్శన ద్వారా తెలియచేసేవాడు, జడలు ధరించినవాడు, నిరంతరము లోకాలకి శుభాలిచ్చేవాడు అయిన పరమేశ్వరుడికి నమస్కారం అంటున్నారు ఈ శ్లోకంలో ఆదిశంకరులు. ఆద్యాయ అమిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే జయాయ అఖిల యోగిభిః సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే అనే మకుటంతోనే తర్వాత శ్లోకం కూడా చెప్పాడు. 56వ శ్లోకాన్ని కూడా శివానంద లహరిలో ఆదిశంకర్ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ ఆది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయాసృష్ట జగత్రయాయ సకల ఆమ్నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే అని 56వ శ్లోకంలో పరమేశ్వర తత్వాన్ని ప్రస్తుతించే నమస్కారమే ఈ శ్లోకంలో కూడా సమర్పించారు. మరికొన్ని పరమేశ్వరుడి గుణగణాలను వివరించారు. నిర్గుణుడైన పరమేశ్వరుడు కూడా కొన్ని గుణాలతో వ్యక్తమవుతాడు. ఆ గుణగణాలు పరమేశ్వర తత్వాన్ని తెలియచేస్తాయి. నిత్యాయ ఎప్పుడూ ఉండేవాడు పరమేశ్వరుడు, శాశ్వతుడు, సర్వకాల సర్వావస్థలలోనూ ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. ఏ జీవి అయినా ఏ ప్రాణి అయినా సర్వకాల సర్వావస్థలోనూ ఉండడం సాధ్యం కాదు. పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే ప్రాణులందరి లోపల ప్రాణశక్తి రూపంలో ఉన్నవాడు శివుడు. ఒకటిలో ప్రాణం పోతుంది, మరొకళ్ళు ఉంటుంది కదా. ఏ ప్రాణి శాశ్వతం కాదు, కానీ అందరిలో ఉన్న ప్రాణశక్తి శాశ్వతం. ఆ ప్రాణశక్తి స్వరూపుడు పరమేశ్వరుడు. ప్రాణి శరీరం శిథిలం కావచ్చు, కానీ ప్రాణశక్తి ఎప్పుడు ఉంటుంది కదా, శాశ్వతం కదా. కాబట్టి వినాశం లేని ఆత్మస్వరూపుడు నశించిపోయే శరీరాలలో కనిపించకుండా దాగి ఉండి తాను మాత్రం నశించకుండా ఉండేవాడు. వినశ్యత్సు అవినశ్యంతం అని భగవద్గీతలో చెప్పిన మాట. సాంఖ్యయోగంలో ఈ తత్వాన్ని వివరించారు భగవద్గీతలో. అలాంటి ప్రాణశక్తి స్వరూపుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన ఎప్పుడు ఉంటాడు, లేకపోవడం అనేది లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఉంటాడు, గతంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు, వర్తమానంలో ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలలో ఉంటూ ఆ కాలానికి అతీతంగా ఉన్న కాలస్వరూపుడు కాబట్టి ఆయన నిత్యుడు. అంతేనా అంటే త్రిగుణాత్మనే, త్రిగుణాత్మకుడు పరమేశ్వరుడు అంటే త్రిగుణ సంబంధమైనవి సత్వగుణమని రజోగుణమని తమోగుణమని మూడు ఉన్నాయని, ఈ మూడు కలిసి సృష్టిగా ఏర్పడ్డాయని, ఈ మూడే మానవులలో మనస్తత్వంగా ఉన్నాయని మనకు వేదాంత శాస్త్రం చెప్తుంది. బ్రహ్మదేవుడు రజోగుణ స్వరూపుడని, పోషణకర్తగా కనిపించే శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి చెందినవాడని, లయ కార్యక్రమాన్ని సాగించే రుద్రుడు తమోగుణ స్వరూపుడని పౌరాణిక వాంగ్మయం మనకు తెలియజేస్తుంది పురాణ వాంగ్మయం. కానీ
బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు మూడు ఏ త్రిగుణ సంబంధమైన రూపాలున్నాయో ఆ త్రిగుణ సంబంధమైన రూపాలన్నీ పరమేశ్వరుడివే. ఈశ్వరుడు త్రిగుణాత్మకుడు, అటన్నింటి ధరించిన వాడు శివుడే. అంతేకాదు సత్వరజస్తమో గుణాల రూపంలో జీవులందరిలో కూడా పనిచేసే శక్తి పరమేశ్వరుడే. కాబట్టి త్రిగుణాత్మనే. ఈ త్రిగుణాల్లో ఎలా ఉన్నాడయ్యా అంటే, త్రిగుణాల్లో ఉంటూనే త్రిగుణాలకు అంటకుండా త్రిగుణాలకు అందకుండా అతీతంగా ఉన్నాడు. త్రిగుణాల చేత సక్రమంగా పనులన్నింటినీ నిర్వహింపజేసేవాడు. మనలోని త్రిగుణాలు అతడి అనుగ్రహంతో సక్రమంగా పనిచేస్తాయి. కాబట్టి ఆ త్రిగుణాల మీద ఆధిపత్యం కలిగి ఉంటాడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడిని నమ్మిన భక్తులు కూడా. అందుకని త్రిగుణాలు అవసరమే, వాటిని వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలి? అలా వినియోగించుకోవాలి. కానీ త్రిగుణాల్లో ఏ గుణానికి మనం లొంగిపోకూడదు. కోపం రావాలి, కోపం వస్తే కొన్ని పనులు జరుగుతాయి. కానీ కోపానికి ఇతడు బానిస కాకు. ప్రేమ కలగాలి, ప్రేమ వల్ల కొన్ని సత్కార్యాలు జరుగుతాయి. ప్రేమకు ఇతడు బానిస కాకు. అందుకే వివేకానంద స్వామి, వర్క్ లైక్ ఏ మాస్టర్ బట్ నాట్ లైక్ ఏ స్లేవ్. యజమాని వలె పనిచేయవయ్యా, బానిస వలె కాదు. అదేమిటండి, నేను యజమానిలాగా ఎలా పనిచేస్తాను? నేను చిన్న ఉద్యోగిని కదా, నా పైన ఇంకో పైవాడు, ఆ పైన మరొకటి, ఇలా చాలా మంది ఉన్నారు. నేను యజమాని ఎలా అవుతానండి అంటే, ఒరే అబ్బాయి, నువ్వు యజమానిగా ఉండాల్సింది నువ్వు పనిచేసే సంస్థ కాదు, నీలో పనిచేస్తున్న త్రిగుణాలకు. ఆ త్రిగుణాలకు లొంగిపోకుండా నిలకడగా నిలబడి చేయవయ్యా, నీ కర్తవ్యాన్ని పాటించవయ్యా అని ఈ త్రిగుణ తత్వాన్ని గురించి వివేకానంద స్వామి అద్భుతమైన మాట చెప్పాడు. అలాంటి త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాలలో ఉన్నవాడు, త్రిగుణాలుగా వ్యక్తమవుతున్న బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు కలిగిన వాడు త్రిగుణాత్మనే. ఉరజితే పురాణ కథల ప్రకారం త్రిపురాసుర సంహారం చేసి త్రిగుణాలను జయించిన స్వామి పరమేశ్వరుడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలోని రెండు మూడు పర్యాయాలు మనం అనుకున్నాం విశ్వానంద లహరిలో. వీటన్నిటికీ ఆలంబనమైన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇవే జీవుల్లో పనిచేసే త్రిపురాలు. ఈ త్రిపురాల్లో ఉంటూనే వీటిని అదుపులో పెట్టే తురియా స్వరూపుడు పరమశివుడు. కాబట్టి త్రిపురాలను తొలగించేవాడు కురజితే. త్రిపురాల మీద ఆధిపత్యం సంపాదించిన, విజయం సంపాదించిన వాడు తురియా స్వరూపుడు శివుడు. కాబట్టి వాటికి లొంగకుండా ఉంటూ, వాటి వల్ల ఏ మంచి పనులు జరగాలో వాటిని జరిపిస్తూ, అదుపులో పెడుతూ, నియంత్రించేవాడు, రెగ్యులేట్ చేసేవాడు. అందుకని పురజితే. ఆ తర్వాత ఒక చమత్కారమైన మాట, కాత్యాయని శ్రేయసే. అమ్మవారి పేర్లలో కాత్యాయని ఒక పేరు, పార్వతీదేవి చాలా పేర్లు ఉన్నాయి, కాత్యాయని ఒక పేరు. ఆ కాత్యాయని దేవికి శ్రేయస్సు కలిగించే స్వామి ఇతడు. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు పాణిగ్రహణం చేసుకోవడమే ఆమెకు శ్రేయస్సు. కాబట్టి ఆ శ్రేయస్సు కలిగించాడు. కాత్యాయని అనే పేరు కలిగిన పార్వతీదేవికి ఆనందాన్ని కలిగించడం కోసం ఆమె తపస్సుకు మెచ్చి, ఆమె భక్తిని పరీక్షించి సంతోషపడి ఆమెకు శ్రేయస్సు కలిగించాడు. అది కేవలం ప్రణయ సంబంధం కాదు, అది ప్రేయస్సు కాదు, ఆమె శ్రేయస్సే. ఆ శ్రేయస్సును కలిగించాడు. కాబట్టి కాత్యాయని దేవికి శ్రేయస్సు కలిగించిన పరమేశ్వరుడు శ్రేయస్కరుడు. కాత్యాయని శ్రేయసే. కతుడు అనే మహర్షి తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి అతడి కుమార్తెగా జన్మించింది అమ్మవారు ఒకసారి. అప్పుడు ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. ఆ కాత్యాయనికి శ్రేయస్సు కలిగించిన వాడు పరమేశ్వరుడు. కాబట్టి కాత్యాయని శ్రేయసే. ఇది కాక యోగ సాధన ఎవరైనా చేస్తే, అలా యోగ సాధన చేస్తున్న జీవులకు భూమధ్య స్థానంలో అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఒక చైతన్యం కలుగుతుంది యోగ సాధన. ఆజ్ఞాచక్రం చైతన్యవంతమైనప్పుడు అక్కడున్న పీఠానికి ఒడ్యాన పీఠం అని పేరు. శ్రీచక్రంలోని త్రికోణమే ఓడ్యాన పీఠం. ఈ ఓడ్యాన పీఠ అధిదేవతకు యోగశాస్త్రం ప్రకారం కాత్యాయని అని పేరు. కాత్యాయని అనే నామం లలితా సహస్రనామంలో కనిపిస్తూనే ఓడ్యాన పీఠ నిలయా అనే పేరు కూడా కనిపిస్తుంది. ఓడ్యాన పీఠం, ఓడ్యాన అనే పేరుతో ఒక పీఠం ఉంది. సాధకుడి శరీరంలోనే ఓడ్యాన పీఠం ఉంది. ఆ ఓడ్యాన పీఠానికి అధిపతిగా కాత్యాయని ఉంది. ఆజ్ఞాచక్ర అధిదేవతగా కనిపిస్తున్న కాత్యాయని దేవికి శ్రేయస్సు కలిగించేవాడు అంటే, ఆజ్ఞాచక్రం వరకు వచ్చే విధంగా కుండలిని సాధన చేసుకున్న జీవులకు కావలసిన శ్రేయస్సు అంటే ఆ పైన ఉన్న పరమేశ్వర దర్శనాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసి శ్రేయస్సు కలిగించేవాడు.
యోగ సాధనలో పురోగమించే వారికి శ్రేయస్సును అంటే మరింత అభ్యుదయాన్ని వారి లక్ష్యాన్ని చేరుకోవటానికి వీలుగా వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే స్వామి కాబట్టి శివుడు. కాత్యాయని శ్రేయస్కరుడు, కాత్యాయని శ్రేయసే సత్యాయ సత్యస్వరూపుడు శివుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిలోనూ ఒకే విధంగా ఉంటాడు, మార్పు ఉండదు. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మనస్సు చలించకుండా వికారం పొందకుండా నిలకడగా స్థిరంగా దృఢంగా ఉండే శివుడు కాబట్టి ఆ శివుడికి సత్యుడు అని పేరు. పైకి కనిపించే చరాచర జీవులలో శక్తి రూపంలో ఉండేవాడు పరమశివుడు. అందుకని ఆయన సత్యాయ. ఉండేదే రాముడొకడు అన్నారు, ఊరక చెడిపోకే మనసా. ఉండేదే రాముడొకడు ఊరక చెడిపోకే మనస. భగవంతుడు ఒక్కడే ఉంటాడయ్యా, అది అర్థం చేసుకో. అనవసరంగా అటు ఇటు పరిగెత్తి మనస్సు కలుషితం అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు అని త్యాగరాజ స్వామి వారు ఉపదేశించారు. ఉండేదే రాముడొకడు అంటే కృష్ణుడు లేడండి, శివుడు లేడండి, అమ్మవారు లేదండి, రాముడొకడే ఉన్నాడని మతపరమైన ఆలోచన కాదు. భగవంతుడు ఒక్కడే ఉంటాడు సుమా, ఆ భగవంతుడే శివుడు. కాబట్టి సత్యుడు అయిన పరమాత్మను ఆశ్రయించే జీవుడు అతడు కూడా సత్యుడు కాగలుగుతాడు, సర్వకాల సర్వావస్థల్లో నిలకడగా ఉండగలుగుతాడు. కాబట్టి సత్యస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ సత్య సంబంధమైన దివ్య స్థితిని మానవుడు సంపాదించుకోవాలి అనే మాట పరోక్షంగా ఈ సత్యాయ అనే మాటలో చెప్పాడు. ఆది కుటుంబినే సనాతనుడైన ఉమామహేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు, ఆది దంపతులు అని రుక్మిణీదేవి ప్రార్థించింది. సనాతనుడైన ఉమామహేశ్వరుని మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ, మేటి పెద్దమ్మ అని అమ్మవారిని ప్రార్థిస్తూ సనాతనుడైన ఉమామహేశ్వరుడు అన్నది రుక్మిణీదేవి భాగవతంలో. ఆ సనాతనుడైన ఉమామహేశ్వరుడుగా పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆది దంపతులు, మొదటి దంపతులు వాళ్లే. కాబట్టి మొదటి గృహస్థెవరు, ఆది కుటుంబి, మొదటి కుటుంబి ఎవరు, మొట్టమొదటి కుటుంబరావు ఎవరయ్యా ప్రపంచంలో అంటే పరమేశ్వరుడే. ఈ సృష్టిలో మొట్టమొదటి గృహస్థు పరమేశ్వరుడే. అందుకే కాళహస్తీశ్వర మహత్యంలో ఒక సందర్భంలో వశిష్ఠుడు తపస్సు చేశాడు. తన బిడ్డలందరూ ప్రాణాలు కోల్పోతే ఆ పుత్రవియోగ దుఃఖాన్ని తట్టుకోలేక తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుని చూడగానే పుత్రులు, వీళ్ళ మీద మమకారం, ఆ వియోగ దుఃఖం ఇవన్నీ మర్చిపోయాడు వశిష్ఠుడు. నీకేం కావాలి అని అడిగాడు. మరణించిన నా బిడ్డలందరూ బతికేట్టుగా ఉండేట్టు చేయమని కోరచ్చు కదా, అసలు తపస్సు దాని ఆ వైరాగ్య భావంతో మొదలు పెట్టాడు. కానీ అది కోరల. ఆది గృహస్థ శేఖరుడవైన నిను ఆది కుటుంబినే అన్న మాటకు సరిపోయేట్టుగా, ఆది గృహస్థ శేఖరుడవైన నిను, నువ్వు మొట్టమొదటి గృహస్థువు కదటయ్యా, నేనేమో ఋషిగా ఉన్నాను, ఋషులకు సన్యాసులకు బ్రహ్మచారులకు వానప్రస్థులకు అందరూ గృహస్థే గతి, గృహస్థ దగ్గరికి వెళ్ళి భిక్ష పెట్టమని అడగాలి. అందుకని మొట్టమొదటి గృహస్థువు కాబట్టి నిన్ను నేను భిక్ష అడుగుతున్నాను. ఆది గృహస్థ శేఖరుడవైన నిను తపవేళనుగలిగే తపస్సు అనే భోజన సమయం, ఆకలి సమయం, మధ్యాహ్నం భోజనం చేసే సమయం కుతప వేళ అంటే ఈ తపస్సు ఆ స్థితికి వచ్చిందనమాట. అప్పుడు నువ్వు ప్రత్యక్షం అయ్యావు, నిన్ను చూడగలిగే అవకాశం నాకు లభించింది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, భోజనం వేళటికి నీ దగ్గరికి వచ్చాను, నువ్వేమో గృహస్థుడివి కాబట్టి నాకేం కావాలి, భోజనం పెట్టాలి. ఏం భోజనం కావాలో తెలుసా, బ్రహ్మ విద్యోదన భిక్ష, బ్రహ్మజ్ఞానము అనే భోజనం పెట్టవయ్యా. మరి మామూలు భోజనం అయితే ఏదో పాత్రలో పెడతారు, బ్రహ్మజ్ఞానం ఏ పాత్రలో పెట్టాలి, నాదు హృదయం బను పాత్రము నందు పెట్టవే, బ్రహ్మజ్ఞానాన్ని నా హృదయానికి ప్రసాదించు స్వామి. ఆదరమొప్పగా మిగతా భోజనాలకి దీనికి తేడా ఉంది. మామూలు భోజనం ఒకసారి పెడితే అప్పటికి ఆకలి తీరుతుంది కానీ, కడుపు నిండుతుంది కానీ మళ్ళీ మర్నాటికి ఆకలి వేస్తుంది, మళ్ళీ పెట్టాలి. కానీ బ్రహ్మజ్ఞానం అనే భిక్ష, హృదయం అనే పాత్రలో ఒక్కసారి నువ్వు పెట్టావా, మళ్ళీ మళ్ళీ అడగవలసిన అవసరం లేని స్థితి వస్తుందయ్యా. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన క్షుధావేదనచే తపకు తపవేళకను గొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్ష నాదు హృదయం బను పాత్రము నందు పెట్టవే ఆదరమొప్పగా పునరయాచిత వృత్తి సుకింతు ఈశ్వర. మళ్ళీ మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా హాయిగా ఉంటాను కదటయ్యా,
అందుకని ఆది కుటుంబినే మొట్టమొదటి గృహస్థు అతడే, అందరికీ భిక్ష ఇస్తాడు, జ్ఞానం కావాలి అనుకునే వారికి జ్ఞాన భిక్ష ఇస్తాడు, ఆకలితో చచ్చిపోతున్నాయా అన్నయ్య అన్నం పెట్టమన్న వాడికి అన్నాన్ని ఇస్తాడు. అన్నం అడగాల ఆనందం అడగాల నీ సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్నం అడిగే స్థితి నుంచి ఆనందం అడిగే స్థితికి ఎదగడానికి మనం చేసే ప్రయత్నానికే ఆధ్యాత్మిక సాధన అని పేరు. ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే, మహర్షుల మనస్సులకు ప్రత్యక్షమైన జ్ఞానస్వరూపంగా దర్శనమిచ్చేవాడు. మహర్షులకే కనపడతాడు, అందరికి కనపడతాడు, కానీ ఎలా కనపడతాడు, మనం అనుకున్న రూపంతో కాదు జ్ఞాన రూపంతో కనపడతాడు, చిన్మూర్తిగా కనపడతాడు. చిన్మూర్తి అంటే జ్ఞానస్వరూపం. అయితే ఆ రూపం మునులకు కనిపిస్తుంది, మరి కూడా కంటికి కాదు మనస్సులకు. అందుకని ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటే పరమేశ్వరుణ్ణి చూడాలి అంటే మామూలుగా ఈ కనులతో చూడటం సాధ్యం కాదు, మనస్సుతోనే చూడాలి. ఆ మనస్సుతో ఎలా ఎప్పుడు చూడగలం అంటే నువ్వు మునివైతే చూడగలవు. కాబట్టి తపస్సు ద్వారానే పరమేశ్వర దర్శనం సాధ్యం. మాయా సృష్ట జగత్రయాయ ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే, మాయా సృష్ట జగత్రయాయ, తన మాయాశక్తి చేత ఈ మూడు లోకాలను సృష్టించిన స్వామి పరమశివుడు. మాయా అంటే లేనిది ఉన్నట్లుగా, కానిది అయినట్లుగా కనిపించడాన్ని మాయా అంటారు. యా మా సా మాయా అన్నది, ఏది లేదో అది మాయ. అసలు ముల్లోకాలు లేవని, ఉన్నదంతా భగవంతుడు మాత్రమేనని, ఉన్న ఒకే ఒక్క భగవంతుడు తన మాయ చేత ఈ లోకాలన్నీ సృష్టించి లోకాలు ఉన్నట్లుగా మనకు అనిపించేట్టు చేస్తున్నాడని వేదం చెప్తోంది. కాబట్టి వేదాల్లో పరమేశ్వరుడు మాయా సృష్ట జగత్రయాయ అనే వర్ణన పరమేశ్వరుని గురించి మాత్రమే ఉన్నది. అంటే సత్పదార్థంలో అసత్పదార్థాన్ని కొంత కలిపితే సృష్టి ఏర్పడుతుంది. కేవలం సత్పదార్థంగా ఉంటే పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు. బంగారం బంగారంగా ఉంటే బంగారం ముద్ద, బంగారం బిస్కెట్గానే ఉంటుంది. ఈ బంగారాన్ని గొలుసుగానో చెవి కమ్మలుగానో ఉంగరంగానో మార్చాలంటే, అంటే బంగారాన్ని ఆభరణంగా మార్చాలంటే ఏం చేయాలి, దాంట్లో కొద్దిగా రాగి కలపాలి. అలాగే శుద్ధ చైతన్యంగా ఉన్న భగవంతుడు సృష్టిగా రావాలి అంటే అందులో కొంత మాయను కలపాలి. మాయ కలిపితే కానీ సృష్టి ఏర్పడదు. కేవలం చైతన్యం చైతన్యంగా ఉంటే సృష్టి రాదు. కాబట్టి ఆ మాయను కొంత కలిపి ముల్లోకాలను సృష్టించిన వాడు మాయా సృష్ట జగత్రయాయ. అందుకే దేవి భాగవతంలో ఒక సందర్భంలో మణిద్వీపానికి చేరిన త్రిమూర్తుల్లో శ్రీ మహావిష్ణువు అమ్మవారిని ప్రార్థిస్తాడు, సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం, సత్ అసత్తు కలిపిన స్వరూపంతో ఈ సమస్త జగత్తును సృష్టించావమ్మా అని. అందుకని బంగారంలో కొంత శాతం రాగి కలిపితే గాని ఆభరణం రూపొందనట్లుగా, సత్పదార్థమైన దాంట్లో అసత్పదార్థమైన మాయ కొంత కలిపితే గాని సృష్టి ఏర్పడదు. కాబట్టి అలా ఏర్పడింది కాబట్టి మనం ఏం చేయాలి, నెమ్మదిగా ఈ మాయను తొలగించుకోవడానికి, అసత్పదార్థాన్ని తొలగించుకోవడానికి సాధన చేస్తే సత్పదార్థమైన భగవంతుడే కనపడతాడు. ఈ సృష్టి రూపకల్పనకు అది అవసరం, అసత్పదార్థం సత్పదార్థంతో కలిసి. ఆభరణం తయారు చేయడానికి రాగి ఎలా అవసరమో అలా అవసరమే. కానీ ఈ మాయను సృష్టించి మాయ సహకారంతో ముల్లోకాలను సృష్టించాడు పరమేశ్వరుడు. ఇది మనం గమనించాలి. లోకాలను చూసి, లోకంలో ఉన్న విశేషాలను చూసి ప్రలోభపడ్డం కాక దీనికి మూలమైన పరమేశ్వర తత్వాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తే, ఇందాక అనుకున్నాం మాయాంతు ప్రకృతి విద్ధి మాయినంతు మహేశ్వరం, మాయకు లోబడిన వాడు జీవుడని, మాయను లోబరుచుకున్నవాడు పరమేశ్వరుడని అనుకున్నాం. మాయ ప్రకృతి రూపంలో జీవుల మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ మాయ ఈ పరమాత్మకు లోబడి ఉంటుంది. సుమా కబీర్దాస్ చెప్పాడు మాయాజాలం అనే అద్భుతమైన కథ. జాలరివాడు మోకాటి లోతు నీళ్ళలో నిలబడి ఆ వల విసురుతాడు, చేపలన్నీ వలలో పడతాయి. అతని పాదాల దగ్గర ఏ చేపలున్నాయో అవి వలలో పడతాయి. ఈ కథ చెప్పాడు కబీర్దాస్. అంటే మాయను ఎవడు విసురుతున్నాడో మాయా జాలాన్ని, అతడి పాదాలను ఆశ్రయించిన వాడు మాయకు లోబడకుండా ఉండగలుగుతాడు స్వామి. ఇలాగే మరో ఉదాహరణ కూడా చమత్కారమైన ఉదాహరణ చెప్పాడు. తిరుగులను చూపించాడు. తిరుగులు అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు, అన్ని మిక్సీలు గ్రైండర్లు తెలుసు. కానీ ఆ తిరుగలి పైన ఒక రాయి కింద ఒక రాయి ఉంటుంది, కింద రాయి కదలకుండా ఉంటుంది, పై రాయి కదులుతూ ఉంటుంది, దాన్ని తిప్పుతూ ఉంటారు. ఆ మధ్యలో ఉండే గింజలు నలిగి వస్తూ ఉంటాయి. ఈ తిప్పడానికి వీలుగా మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు చుట్టూ ఉన్న గింజలు మాత్రం నలగవు. అటు ఇటు ప్రసరించిన గింజలు నలుగుతాయి, కానీ మధ్యలో ఉన్న గింజలు, ఇరుసు చుట్టూ ఉన్న గింజలు నలగవు. మాయా జాలం విసిరిన జాలరివాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎలా వలలో పడవో,
అలాగే ఇరుసు చుట్టూ ఉన్న గింజలు నలిగిపోకుండా ఉంటాయి. అంటే పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించిన వారికి ఏ విధమైన ప్రాపంచిక సమస్యలు ఉండవు సుమా అని. అందుకని ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, మాయ చేత ఈ లోకాలు సృష్టించాడు అనే విషయాన్ని భక్తుడైన వాడు మరచిపోకుండా ఉండాలి. ఈ మాయలో పడకుండా మాయకు మూలమైన పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సాధన సాగించాలి. సకల ఆమ్నాయంత సంచారిణే, ఆమ్నాయము అంటే వేదం, ఆమ్నాయ అంతము అంటే అందులో చివరిది ఉపనిషత్తు లేక వేదాల లోపల ఉన్నది. వేదాల్లో ఉపనిషత్తుల్లో సంచరించే పరమాత్మ స్వరూపం పరమేశ్వరుడు. అందుకని వేదాలు ఆయన గురించే చెప్పాయి, ఉపనిషత్తులు ఆయన గురించే చెప్పాయి. వేదాలలో ఉన్నది, ఉపనిషత్తులలో ఉన్నది, వేదాల రూపంలో ఉన్నది, ఉపనిషత్తుల రూపంలో ఉన్నది అతడే సుమా. శృతిపదైర్వేద్యాయ అని కింద శ్లోకంలో చెప్పిన మాట ఇక్కడ, సకల ఆమ్నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. సంధ్యా తాండవ నాట్యలోలుడు పరమేశ్వరుడు, జటాజూటధారి పరమేశ్వరుడు, శంభుడు అలాంటి పరమేశ్వరుడి పాదాలకు నమస్కరిస్తున్నాను అని ఈ 56వ శ్లోకంలో ఆదిశంకరులు తెలియచేశారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే, సత్యాయ ఆది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే, మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే అని ఆదిశంకరులు పరమేశ్వర స్వరూపాన్ని అద్భుతమైన ప్రార్థన చేసి తరువాత 57వ శ్లోకంలో చమత్కారమైన మాట చెప్తున్నారు. నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచించలేదు, నా ఉదర పోషణ, నా కుటుంబ పోషణ, నా ఝాసలోనే నేను ఉన్నాను, అయినా నన్ను రక్షించవలసిన బాధ్యత నీదే కదా అని ఒక చమత్కారమైన మాట అన్నారు. అంటే తర్కాన్ని ఉపయోగించి కూడా అప్పుడప్పుడు ఆదిశంకరులు చమత్కారమైన ప్రార్థన చేస్తారు, పరమశివుడి నుంచి తర్కం ఆధారంగా రక్షణ పొందడానికి చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నానికి సంబంధించిన విశేషాలు 57వ శ్లోకంలో మనకు కనిపిస్తాయి. ఆ విశేషాలను తరువాయి భాగంలో మనం తెలుసుకుందామని అందుకు ప్రయత్నం చేద్దామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. గిరిజామనోహర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోండి. మాన్యులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు, శంకర భగవత్పాదుల వారు తార్కిక దృష్టితో చెప్పినటువంటి శివానందరహరిలోని అపురూపమైనటువంటి శ్లోకాలను మనకు అందిస్తూ ఉన్నారు. సత్పదార్థ అసత్పదార్థాల మధ్య ఉన్న తారతమ్యాన్ని బంగారంతో చెప్పి మనకు అవగాహన కలిగించేటువంటి విషయంలో, అంటే ఒక సామాన్యమైనటువంటి శ్రోతకు సరి అయినటువంటి అవగాహన, భగవత్ సంబంధమైనటువంటి శివ సంబంధమైనటువంటి అవగాహన కలిగించడంలో వారు చూపిస్తున్నటువంటి వారి పాండిత్యము, వారిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల వారి పైన ఉన్నటువంటి ప్రత్యయము, ఇవన్నీ కూడా మనకు సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇవాళ మనం విన్నటువంటి ఈ 2 శ్లోకాల నుండి అనేక విశేషాలను అందుకున్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు ఉన్నారు, వారు ఎవరైనా స్పందిస్తే ఆనందిస్తాం. సార్, ఇంకెవరైనా పెద్దలు మాట్లాడతారేమో చూడండి. వారికి నమస్కారం పెట్టడమే సార్. కృష్ణస్తుతి. ఇంకెవరన్నా? చాలా మంది ఉన్నారు, లేరు అంటే ఇక మనం ముగిద్దాం. సార్ రాలేదు కదా కృష్ణమూర్తి గారు? కృష్ణమూర్తి గారు లేరు. సరే, ముగిద్దాం. యథావిధిగా భగవత్ స్తుతితో దీన్ని ముగించుకునే, ఈ వారానికి సంబంధించి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల మనము
నిర్వహించుకోవడం లేదు. మళ్ళీ ఆదివారం అందరం కలుద్దాం. ఆదివారం కార్యక్రమంలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు తన నీవు కావ్యంలోని విశేషాంశాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దామని ఆహ్వానిస్తూ కృష్ణస్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మనసే కోవెల మాటలే స్తుతి శతంబై సర్వ సంకల్ప చింతన ధూపాయితమై భవత్పదయుగీన స్పర్శ కించిత్తు పొందిన నా గుండియలో వెలుగు వెలుగే దీపంబుగా జీవితంబును నైవేద్యము చేతు గైకొనగరావో గోపికావల్లభ. ఓం స్వస్తి.